పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు విద్యార్థులు. సాంకేతిక విద్యలో చేరితే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయంటున్నారు. ఇంటర్లో సీట్ల కంటే పాలిటెక్నిక్లో చేరితేనే త్వరగా లైఫ్ సెట్ అవుతుందని చెబుతున్నారు. టెక్నికల్ కోర్సులకు ఎప్పుడూ లేనంత డిమాండ్ పెరగడంతో ఇంటర్ సీట్లు భర్తీ కావటం లేదు. విద్యార్థుల ఆలోచన తీరు మారుతోంది. టెన్త్ అయిపోగానే ఇంటర్ జాయిన్ అవ్వడం, తర్వాత ఎంసెట్ ఎంట్రన్స్ రాసి బీటెక్ చేయడం పాత ట్రెండ్. ఇప్పుడు టెన్త్ అయిపోగానే టెక్నికల్ కోర్సుల వైపుకు వెళుతున్నారు స్టూడెంట్స్. పోటీ పడి మరీ పాలిటెక్నిక్ లో చేరుతున్నారు. దాంతో గతంతో పోలిస్తే ఇంటర్లో అడ్మిషన్లు తగ్గినట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏటా 64,000 మంది విద్యార్థుల వరకు టెన్త్ పాస్ అవుతారు. వీళ్లంతా ఇన్నాళ్లు ఇంటర్లో చేరేందుకు ఆసక్తి చూపుతూ వచ్చారు. దీంతో వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్లు ఖాళీగా ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఐటీఐ లేకుంటే టెక్నికల్ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు స్టూడెంట్స్. పాలిటెక్నిక్ లో చేరితే ఉపాధి అవకాశాలు ఎక్కువ అంటున్నారు విద్యార్థులు. ఆర్థిక భారం తగ్గడంతో పాటు త్వరగా ఉద్యోగం సంపాదించొచ్చని చెప్తున్నారు. నేను పాలిటెక్నిక్ చూస్ చేసుకోవడానికి గల కారణం ఎందుకంటే పాలిటెక్నిక్ లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, గవర్నమెంట్ జాబ్స్ కూడా త్వరగా వస్తాయి కాబట్టి నేను పాలిటెక్నిక్ ప్రిఫర్ చేసుకున్నాను. అదే ఇంటర్ అయితే 2 ఇయర్స్ చేసి మళ్ళీ ఎంసెట్ రాసి అందులో మంచి ర్యాంక్ వస్తేనే మనకి బీటెక్లో మంచి సీట్ వస్తుంది. కాకపోతే దీంట్లో చేరడం వల్ల మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంటర్మీడియట్ ద్వారా కొంచెం జాబ్స్ తక్కువ వస్తాయి, వాళ్ళకి క్వాలిఫికేషన్ సరిగ్గా ఉండదు. ఇదైతే టెక్నికల్గా ఆలోచించడం వల్ల మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి దీంట్లో నేను చేరాలనుకుంటున్నాను. ఇంటర్మీడియట్ చదివితే జాబ్స్ ఎక్కువ ఉండవు. నాకు ఇట్లా డిప్లొమా చేసి నేను జాబ్కి వెళ్ళాలని అనుకున్నా, డైరెక్ట్ జాబ్కేనా అది మొత్తం. ఇక్కడి నాకు ఆర్థికంగా లేకపోయినా కూడా నేను ఇంటర్మీడియట్ చదవలేకపోతున్నాను. ఒక కొన్ని ఫ్యామిలీస్ పెట్టలేవు కదా డబ్బులు, అందుకే నేను ఇది చూస్ చేసుకున్నాను. నాకు గవర్నమెంట్లో వచ్చింది జాబ్ కూడా ఇక్కడ నాకు 3 ఇయర్స్ అయిపోగానే జాబ్ అవకాశం ఉంటుంది ఇక్కడ. మేము ఒకవేళ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, లేదంటే బీటెక్లో జాయిన్ కావచ్చు. ఐటీఐలో చేరేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు విద్యార్థులు. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే గతేడాది కంటే ఈ ఏడాది అన్ని కోర్సులకు పోటీ ఎక్కువగా ఉందంటున్నారు స్టూడెంట్స్. పాలిటెక్నిక్లో ఉపాధి కోర్సులు మరియు జాబ్ యొక్క గ్యారంటీ తొందరగా ఉంది. పాలిటెక్నిక్లో అనేక ఉపాధి అవకాశాలు, మంచి మంచి ఉద్యోగాలు ఇవన్నీ ఉన్నందున నేను పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్తో కూడా బాగానే ఉంటుంది, కానీ ఇంటర్మీడియట్తో పోల్చుకుంటే ఇక్కడ నుంచే మనం ఇంటర్తో బీటెక్ చేసే కన్నా బీటెక్లో మేము ఇక్కడే బీటెక్లో నేర్చుకునే దాంట్లో 70% మేము ఇక్కడే నేర్చుకుంటాం. మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ని తొందరగా సంపాదించుకొని బీటెక్లో మంచిగా ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేసి తర్వాత స్పెషలైజేషన్ కోర్సులు చేసుకుంటే మాకు ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని పాలిటెక్నిక్ తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా 58 పాలిటెక్నిక్ కాలేజీల్లో 100,000+ విద్యార్థులు అడ్మిషన్ తీసుకోబోతున్నట్లు చెప్తున్నారు అధికారులు. పాలిటెక్నిక్లో చేరే విద్యార్థులకు ఈ ఏడాది హాస్టల్ వసతి కల్పిస్తామంటున్నారు. అందరికంటే ఒక ప్రధమ ప్రాధాన్యతను పొందుతున్నటువంటి విద్యగా ఈరోజు పాలిటెక్నిక్ విద్య ఉన్నది. విద్యార్థులందరూ ఇక్కడికి వస్తున్నారు. ప్రధానమైనటువంటి కారణం కూడా 10వ తరగతి తర్వాత వెళ్ళేటటువంటి ఇంటర్మీడియట్ విద్య అనేది పెద్దగా వ్యాపారమయమైపోవడము, 200,000 రూపాయలు ఉంటే తప్ప ఒక నాణ్యమైనటువంటి విద్యను పొందలేనటువంటి స్థితి ఉన్నటువంటి పేద విద్యార్థులు చాలా అత్యాశతో ఇక్కడికి వస్తారు. కనుక కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు లేకపోయినటువంటి నాణ్యమైనటువంటి విద్య ప్రభుత్వ పాలిటెక్నిక్లో దొరుకుతున్నటువంటి భరోసా మేము ఇవ్వగలుగుతున్నాం. కాబట్టే మొదటి ఆప్షన్, ఫస్ట్ టాప్ ఆప్షన్ అనేటటువంటి ప్రభుత్వ పాలిటెక్నిక్ ఇస్తున్నారు. పాలిటెక్నిక్ విద్య అనేది చాలా మంచి స్థితిలో ఉంది అన్ని విద్యల కంటే కూడా, అంటే గవర్నమెంట్ సెక్టార్లో అని చెప్పేది. సో పాలిటెక్నిక్ ఎందుకంటే ఇది ఒక వే అనమాట. ఈ వేతో ఏంటంటే మధ్యతరగతి ప్రజలు దీని 3 ఏళ్ళ డిప్లొమా తర్వాత ఉపాధి పొందుతున్నారు, మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. ఉపాధి కాకుండా ఒకవేళ వాళ్ళు ఇంకా హయ్యర్ స్టడీస్ చదువుకోవాలన్నా కూడా ఇది ఒక చక్కని మార్గం. సో ఇట్లా పాలిటెక్నిక్ ద్వారా 2 రకాలుగా, అంటే ఉపాధి పొందవచ్చు, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కూడా మనం బీటెక్ చేయవచ్చు అనమాట. దాంతో ఎక్కువ మంది ఇటువైపు మొగ్గు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈసారి కూడా రాష్ట్రంలో చాలా ఎక్కువ, అంటే దాదాపు 1,30,000 మంది పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు. చాలామంది పాలిటెక్నిక్ అడ్మిషన్కి మొగ్గు చూపుతూ ఉన్నారు. చదువు అయిపోగానే ఉపాధి దొరికే కోర్సుల కోసం వెతుకుతున్నారు స్టూడెంట్స్. అందుకే టెన్త్ అయిపోగానే ఇంటర్లో చేరకుండా పాలిటెక్నిక్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.